ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక తక్కువ పెట్టుబడి గల బిజినెస్ ఐడియా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే మేమిప్పుడు మీకు చెప్పబోయే బిజినెస్ వచ్చేసి కేవలం 25,000 రూపాయలతో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో అందుకోసమే ఈ వీడియో ఆఖరి వరకు చూస్తే మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు వీడియోని లైక్ చేసి కామెంట్స్ లో మీకు తెలుగులో ఫేవరెట్ మూవీ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక 350 లైక్స్ వస్తే మేము చాలా హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏ కష్టం లేకుండా మొబైల్ ద్వారా రోజుకి 200 రూపాయల నుండి 500 రూపాయలు సంపాదించాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు రోజ్గాన్ అనే యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఈ యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ కోడ్ యూజ్ చేసి సైన్అప్ అవడం వలన మీకు 50 రూపాయలు అనేవి ఇన్స్టెంట్గా మీ రోజ్గాన్ అకౌంట్లో యాడ్ అవుతాయి. సో మీరు ఈ యాప్ యూజ్ చేసి వీళ్ళు రెగ్యులర్గా అప్లోడ్ చేసే ఆర్టికల్స్ చదివి మంచి ఎర్నింగ్ అనేది చేయొచ్చు. అలాగే మీకు ఇంకా మంచి ఎర్నింగ్ కావాలి అంటే మీ యొక్క రెఫరల్ కోడ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాని ద్వారా కూడా మనీ అనేవి ఈజీగా సంపాదించవచ్చు. ఇక టాపిక్లోకి వెళదాం. మనం ముందుగా ఈ బిజినెస్ పేరు మరియు దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియా పేరు వచ్చేసి కప్ ప్రింటింగ్ బిజినెస్. ఈ బిజినెస్ చేయడానికి మీకు అసలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. జస్ట్ ఒక 25,000 రూపాయలు ఉంటే చాలు, మీరు ఈ బిజినెస్ ని ఇంట్లో నుంచే చేసి మనీ అవి ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్ చేయడానికి మీకు ఏం మెషినరీ అండ్ రా మెటీరియల్స్ పడతాయో చూద్దాం. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ముందుగా ఒక కప్ ప్రింటింగ్ మెషిన్ కొనాలి. ఈ కప్ ప్రింటింగ్ మెషిన్ అనేది మీకు ఇండియా మార్ట్ లో అవైలబుల్ లో ఉంటుంది మరియు దీని కాస్ట్ వచ్చేసి సుమారు 15,000 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత కప్స్ అనేవి మీరు హోల్సేల్లో కొనుక్కోవాల్సి ఉంటుంది. మీకు హోల్సేల్లో ఒక కప్ సుమారు 75 రూపాయలు పడుతుంది. మీరు ఈ కప్ని మీ దగ్గరలో ఉన్న హోల్సేలర్స్ దగ్గర ఈజీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ కప్ ప్రింటింగ్కి అయ్యే ప్రొడక్షన్ కాస్ట్ ఎంతో చూద్దాం. ఫస్ట్గా మీకు ఒక ఎంటీ ప్లెయిన్ కప్కి ఈ 75 రూపాయలు ఖర్చు అవుతుంది మరియు ప్రింటింగ్, ఎలక్ట్రికల్ మరియు ఇతర ఖర్చులు ఒక 75 రూపాయల దాకా అవుతాయి. అంటే మీకు మొత్తం ఒక కప్ ప్రింటింగ్ చెయ్యాలి అని అనుకుంటే 150 వరకు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మనం పైన చెప్పుకున్న దాన్ని బట్టి మనకి ఒక కప్ అనేది ప్రింటింగ్ చేయడానికి 150 రూపాయలు ఖర్చు అనేది వస్తుంది. అయితే మనం బయట ఈ ఎంటీ కప్స్ని మన కస్టమర్స్కి కావాల్సిన ఇమేజ్ ప్రింట్అవుట్స్ చేసి ఇవ్వడం ద్వారా చాలా ఈజీగా 300 ఛార్జ్ చేయొచ్చు. అంటే మనం ఒక కప్ 300 రూపాయలకు అమ్మినా మనకి 150 రూపాయల లాభం అన్నమాట. ఇలా మీరు రోజు మంచిగా మార్కెటింగ్ చేసుకుని ఒక 10 కప్స్ సేల్ చేయగలిగితే మీకు రోజుకు 1500 రూపాయలు లాభం. అలాగే మనం నెల లెక్కల్లో చూసుకుంటే 30x1500=45,000 నెలసరి లాభం ఉంటుంది. ఈ వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ మార్కెటింగ్. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ని మనం రొటీన్ గా మార్కెటింగ్ చేసుకుంటే మంచి సేల్స్ అనేవి రావు. సో మీరు అందరిలా కాకుండా కొత్తగా గూగుల్ మరియు ఫేస్బుక్ లో యాడ్స్ ఇవ్వడం వలన చాలా ఎంక్వైరీస్ అనేవి వస్తాయి. అలాగే మీకు చాలా సేల్స్ రావడమే కాకుండా ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. కామెంట్స్ లో గుడ్ అని కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.